కన్న కొడుకుని అమ్మకానికి పెట్టింది ఒక సాయి తల్లి. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రపోచమ్మ, ఇద్దరు కుమారులు, చిన్న కొడుకు మహేష్ ని 15,000 అమ్ముకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, భవానీ నవమాసాలు మోసి కన్నటువంటి పిల్లలు భారమైన పరిస్థితి మనం చూస్తున్నాము. అది ఏదైతే నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామా చెందినటువంటి ఎర్ర పోచమ్మ అనే మహిళ, తన కొడుకులు, ఇద్దరు కొడుకు ఉన్నారు, ఆమెకు 5 సంవత్సరాల క్రితం భర్తతో అదే విడిపోవడం జరిగింది. అయితే ఎవరైతే పోచమ్మ ఉందో, పోచమ్మ ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒకరు మహేష్, ఒకరు శ్రీశైలం, అదే 10 సంవత్సరాల శ్రీశైలం. అదేవిధంగా మహేష్ ఇద్దరిని తీసుకొని 4 రోజుల క్రితం వేరే ప్రాంతానికి వెళ్ళినటువంటి పోచమ్మ ఒక కొడుకుతో మళ్ళీ ఊరికి తిరిగి రావడం, అంటే ఇవాళ మార్నింగ్ ఊరికి రావడం జరిగింది. అయితే ఒకే కొడుకుతో రావడంతో, అదే ఎవరైతే చిన్న అబ్బాయి లేకుండా పెద్ద అబ్బాయితో మాత్రమే అదే శ్రీశైలంతో మాత్రమే వచ్చింది. మహేష్ అబ్బాయి కనిపించకపోవడంతో స్థానికులు పోచమ్మను నిలదీయడం జరిగింది. అబ్బాయి ఎక్కడ పోయాడు, ఏం చేసావు, చంపేశావా లేదా ఏం చేసావు అన్న విషయం నిలదీసేసరికి పొంతలనే సమాధానాలు గ్రామస్తులు చెప్పడం జరిగింది. అయితే ఆ గ్రామస్తులకు అనుమానం రావడంతో లోకల్ పోలీసులకు సమాచారం అందించడంతో యొక్క ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మొత్తం మీద 15,000 రూపాయలకి అబ్బాయిని అమ్మినట్టుగా, అయితే చిన్న కొడుకును మహేష్ 15,000 రూపాయలకు ఒక మధ్యవర్తి ద్వారా, ఒక వృద్ధుని ద్వారా, మానేపల్లికి సంబంధించినటువంటి ఒక వృద్ధుని ద్వారా 15,000 రూపాయలకు విక్రయించినట్టుగా పోచమ్మ ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు, కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఐసీడీఎస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. వాళ్ళు అబ్బాయిని తీసుకొచ్చే పనిలో ఉన్నారని మనం చెప్పొచ్చు భవాని. రారా అని పిల్లగాడిని నన్ను తోడుకొని వెళ్తే ఇట్లా పిల్లగాడిని అమ్ముతాను వేరే వీళ్ళని తోడుకొని అని అంటే వాళ్ళ అడ్రస్ మరి ఆ రూడు తెలియదు, ఇట్లా అమ్మాలి. నేను పిల్లగాడిని వాళ్ళకి చెప్పావా, నువ్వు అమ్ముతానని ముందు వాళ్ళకి చెప్పావా?